శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికి నమస్కారం. ఇప్పుడు మనం దసరా శరన్నవరాత్రులలో 9వ రోజు అంటే మహర్ నవమి ఈ రోజున మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారిని ఈ రోజు దర్శనం చేసుకుంటాం. నవమం మహిమాన్వితం అంటారు. అంటే 9వ అలంకారం అంత విశిష్టమైనది. ఈ రోజున ఆశ్వయుజ శుక్ల నవమి. ఈ రోజున అమ్మవారు అంటే ఈ 9 రోజులు కూడా మహిషాసురుడు అనే అసురుణ్ణి తో యుద్ధము చేసి ఈ రోజున అసుర సంహారం గావించిన రోజు కాబట్టి ఈ మహర్నవమికి అంత విశిష్టత అన్నమాట. మహిషాసుర మర్దిని అమ్మవారు పూర్వము మహిషాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి అమరత్వాన్ని పొందాడు. పొంది అమరత్వం ఉంది కదా, కాబట్టి దేవతలని ఇంద్రుడిని అందరినీ హింసిస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. దేవతలందరూ శివకేశవుల దగ్గరికి వెళ్ళి వారి మొరని చెప్పుకున్నారు. ఈ విధంగా అసుర బాధల్ని తట్టుకోలేకపోతున్నాము, మీ అనుగ్రహంతో వాడు అమరత్వాన్ని పొందాడు అని చెప్పాను నేను. అప్పుడు ఆ దేవతల అందరిలోని దివ్యశక్తే ఆ మహిషాసుర మర్దిని రూపంగా అమ్మవారు ఉద్భవించింది. ఉద్భవించి ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకు ఆ అసురుడితో అమ్మవారు యుద్ధము చేసి ఆ అసురుణ్ణి సంహరించిన రోజు ఈ నవమి కాబట్టి మహర్నవమిగా ఈ రోజున అమ్మవారిని ఆరాధిస్తారు. అంటే రాక్షసుని సంహరించింది కదా అమ్మవారు, అందుకు అమ్మవారికి కృతజ్ఞతగా ఈరోజు ఆరాధించటం అనేది మనం ఈరోజు మనకి ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారు సింహవాహిని ఉగ్రరూపంతో త్రిశూలధారిణి అయి మనకి ఈరోజు దర్శనాన్ని ఇస్తుంది. ఎక్కడైనా గమనించండి, మహిషాసుర మర్దిని అంటేనే అమ్మవారు భీకర రూపంతో ఉంటారు, సింహవాహనం మీద ఉంటారు. సింహవాహనం అంటే ఏమిటి, ఎందుకు అమ్మవారు ఆ వాహనాన్ని అధిరోహించింది అంటే, సింహంలో రాక్షస గుణాలు చాలా ఉంటాయి, వాటిని నేను అణచగలను అంటే రాక్షస గుణాలని నేను తొలగిస్తాను అనేదానికి సంకేతంగా. అలాగే అది సింహం అడవికి రాజు కదా, ఎవరైతే ఈ అసుర గుణాలని తొలగించుకుంటారో వారు రాజులా మెలుగుతారు, అడవికి రాజైన సింహంని నేను అందుకే అధిరోహించాను అని చెప్పి అమ్మవారు మనకి సంకేతంగా ఆ సింహవాహినిగా మనకి ఈరోజు దర్శనమిస్తారు. అమ్మవారిని ఈ రోజున మహిషాసుర మర్దిని స్తోత్రంతో, మనకి ఉంది కదా ఐగిరి నందిని అనేది, ఈరోజు అది ఎవరైతే పారాయణం చేస్తారో వారందరికీ ఆ మహిషాసుర మర్దిని అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అంటే అసుర లక్షణాలని పోగొడుతుంది, ప్రజలందరినీ కాపాడుతుంది, క్షామం లేకుండా చూస్తుంది. దేవతల అందరి శక్తి కలిగింది కాబట్టి అపరిమితమైన శక్తిని పొందింది. అంటే అందరిలోని శక్తి కలిపితే అమ్మవారు రూపొందింది. ఆ అన్ని లక్షణాలు అంతమంది దేవతామూర్తుల శక్తి కలిగింది కాబట్టే అమరత్వుడైన ఆ అసురుణ్ణి సంహారం చేయగలిగింది ఆ మహాతల్లి. అంటే మహిషాసుర మర్దినిని చాలామంది ఉపాసన చేస్తారు. ఎందుకు అంటే ఇంట్లో ఏదైనా జరగరానిది జరిగితే, అంటే మహిషాసుర మర్దినిని ఎక్కువగా ఎవరు ఆరాధిస్తారంటే, ఏదైనా కేసులో ఇరుక్కుంటారు అంటే తెలియకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా ఇరుక్కుంటారు, వాళ్ళు ఎక్కువగా మహిషాసుర మర్దినిని ఉపాసన చేస్తారు. ఈ తల్లిని ఉపాసన చేయటం వల్ల మన తప్పు లేకుండా జరిగింది కాబట్టి మనల్ని సురక్షితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటికి తీసుకొచ్చే మహిమాన్వితమైన శక్తి కలది మహిషాసుర మర్దిని. అలాంటి వారు అమ్మవారిని ఉపాసిస్తారు. బాలారిష్టాలు అంటే చిన్నపిల్లలకి బాలారిష్టాలు వస్తాయి, అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎక్కువగా జబ్బు చేస్తూ ఉంటుంది, ఏదో ఒక అనారోగ్యం, ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఆ అనారోగ్యం తొలగాలంటే కూడా అమ్మవారిని ఉపాసించే వాళ్ళు ముఖ్యంగా ఈ నవరాత్రులలో అమ్మవారిని అలంకరించి ఆరాధించి పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఆ బాలారిష్టాలని కూడా తొలగించి వేస్తుంది మహిషాసుర మర్దిని. అంత శక్తివంతమైన తల్లి, నామస్మరణతోనే మనలో ఉన్న రాక్షస గుణాలని తొలగించే తల్లి మహిషాసుర మర్దిని. చూడటానికి భయంకరంగా భయపడేలాగా అమ్మవారి అవతారం ఉన్న అమ్మవారు శాంత స్వరూపిణి. అమ్మవారిని పరీక్షగా చూస్తే ఎంతో శాంతంగా కనిపిస్తుంది. అటువంటి శాంతమైన అలవరుచుకోవాలి అంటే అమ్మవారిని ఈ రోజున ఈ అలంకారంతో దర్శనం చేసుకోవాలి. అలాగే
మనము అసుర లక్షణాలు అంటున్నాం. అనారోగ్యం కూడా మనకి అసుర లక్షణమే. అనారోగ్యంతో ఉన్న ఎవరైనా, అంటే బాలలే కాదు, ఎవరైనా కూడా ఈ రోజున అమ్మవారిని ఆరాధించటం వల్ల, పూజించటం వల్ల, దర్శనం చేసుకోవటం వల్ల అమ్మవారు అనారోగ్యం నుంచి బయటపడేస్తారు. అంటే మనకి అది అసుర లక్షణమే. శత్రువులాగా మనల్ని బాధిస్తూ ఉంటుంది ఏదో ఒక అనారోగ్యం అన్నమాట. లేకపోతే ఎవరి ద్వారానో మనము హింసింపబడుతుంటాం. అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ఈతి బాధలన్నిటినీ కూడా తొలగింప చేసే అద్భుతమైన అవతారంలో ఈరోజు అమ్మవారు మనకి దర్శనమిస్తారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటంలో మహిషాసుర మర్దిని అమ్మవారి అవతార విశేషం ఇదే అన్నమాట. కొన్ని ప్రాంతాల్లో ఈరోజు కూడా వాహన పూజని చేసుకుంటారు. ఎందుకు అంటే దుర్గాష్టమి, నవమి అన్నీ కూడా ఈ త్రిరాత్రాల్లో, మూడు రాత్రుల్లో కూడా, సప్తమి, అష్టమి, నవమి మూడు రోజుల్లో కూడా ఈ పూజలన్నీ కూడా ప్రత్యేకంగా నిర్వహించుకుంటూ ఉంటారు. కాబట్టి మహిషాసుర మర్దినిని మనం ఆరాధించాలి అంటే మనం కొన్ని నియమాల్ని పాటించాలి. శుచి, శుభ్రత, ఎక్కువగా మాట్లాడకుండుట, అమ్మవారిని శాంతింపచేయటం కోసం పెట్టే ప్రసాదాలు కానీ, అమ్మవారి అనుగ్రహం కోసం చేసే మన సత్కార్యాలు, మనం అన్ని సత్కార్యాలు చేస్తే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటూ, మన వెంబడుండు ఉంటూ, మన చేయి పట్టుకొని మనల్ని ఎల్లవేళలా రక్షిస్తూ, మన చుట్టూ రక్షణ వలయాన్ని సృష్టించి అమ్మవారు మనల్ని కాపాడుతారు. భయపడకూడదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళే భయపడాలి. కానీ నేను ఎన్నో అరాచకాలు చేస్తాను, అమ్మవారిని ఆరాధిస్తాను, నన్ను అనుగ్రహిస్తుందంటే ఇక్కడ తప్పు. అమ్మవారి అనుగ్రహం అటువంటి వాళ్ళ మీద ఎప్పుడూ ఉండదు. సత్పురుషుల మీద, సత్కార్యాలు చేసేవాళ్ళ మీద, వారి మీద మాత్రమే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి మహిషాసుర మర్దినిని ఈరోజు దర్శించుకొని, మనలో ఉన్న అసుర లక్షణాలని తొలగించుకొని, మనలో ఉన్న దుష్ట గుణాలని తొలగించుకొని అమ్మవారిని ఆరాధిద్దాం. మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ అమ్మవారి నవ అవతారాలని దర్శనం చేసుకొని పండుగని సంతోషంగా, ఆరోగ్యకరంగా చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి.